తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీస్ సర్కిల్ పరిధిలో నెల రోజుల నుంచి ఆరుగురు బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సకినేటిపల్లికి చెందిన రాజమహేంద్రవరపు దేవి నిన్న మామిడి కుదురు మండలం కరవాక గ్రామానికి చెందిన కొల్లి నాగేశ్వరి ఇద్దరు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలికల అదృశ్యం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్ అయిన వారిలో ఎక్కువ మంది ఇంటర్ చదివే విద్యార్థినిలే ఉన్నారు. ప్రేమ వ్యవహారాలా లేదా ఇంకేదైనా కారణముందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజోలు పోలీస్ సర్కిల్ పరిధిలో నెల రోజుల నుంచి ఆరుగురు బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సకినేటిపల్లికి చెందిన రాజమహేంద్రవరపు దేవి నిన్న మామిడి కుదురు మండలం కరవాక గ్రామానికి చెందిన కొల్లి నాగేశ్వరి ఇద్దరు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలికల అదృశ్యం వెనుక ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్ అయిన వారిలో ఎక్కువ మంది ఇంటర్ చదివే విద్యార్థినిలే ఉన్నారు. ప్రేమ వ్యవహారాలా లేక ఇంకేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి కరెస్పాండెంట్ వర్మ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. వర్మ, రఫి, ఒకే రోజు విద్యార్థులు అలాగే ఒక నెల వ్యవధిలో సుమారు ఆరుగురు విద్యార్థులు అందున బాలికలు పూర్తిగా 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు అంటే 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఇందులో ఉండడం, పూర్తిగా కూడా బాలికలు అవడం, రోజు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లలు పూర్తిగా అదృశ్యం అవడం రాజోల నియోజకవర్గంలో కలకల వాతావరణం అయితే రేపిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒకే రోజు ఇద్దరు, గత నెల 7వ తారీఖు 22 సంవత్సరాలు ఇంజనీరింగ్ జరుగుతున్న అమ్మాయి ఉన్నట్టుండి కనపడకుండా వెళ్ళిపోవడంతో ఫస్ట్ తల్లిదండ్రులు పూర్తిగా పోలీసులకి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మోరి గ్రామానికి సంబంధించి, కరవాక్కి సంబంధించి, మలికపురంకి సంబంధించి ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే గత నెలలో నమోదైన కేసులకి ఇప్పటికీ కూడా పూర్తిగా ఎటువంటి పురోగతి అయితే కేసుల్లో లేదు. పూర్తిగా కూడా వీటిలన్నింటికి కూడా స్థానికులు కొంతమంది కథనాలు పూర్తిగా కూడా ప్రేమ వ్యవహారాలే కారణం అని చెప్తున్నప్పటికీ, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదంటే వీళ్ళే ఎవరికైనా ఆకర్షణకు లోనే వెళ్ళిపోయారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నావు అని చెప్తున్నారు తప్ప ఎక్కడ పురోగతి అయితే మాత్రం ఇప్పటివరకు కానరాలేదు. అయితే ముఖ్యంగా ఈ రాజోల నియోజకవర్గం అంటేనే ఇక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉపాధి నిమిత్తం కుటుంబ పెద్దలో ఒకరైనా సరే లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా గల్ఫ్ లో ఉపాధి నిమిత్తం వెళ్ళిపోయి అక్కడ పనిచేయడం, వీళ్ళు ఆలనా పాలనా చూసుకోవడానికి అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర పూర్తిగా ఉంటూ ఉండడం, వాళ్ళకి స్వేచ్ఛగత వాతావరణం పెరిగిపోవడంతో పూర్తిగా ఈ పిల్లలందరూ ప్రేమ వ్యవహారాలు నడుపుతూ వాళ్ళతో ఆకర్షితులై వెళ్ళిపోతున్నారు అన్న వాదనతో ఈ కేసులన్నింటిలో కూడా మరుగుపరిచే ప్రయత్నం అయితే చాలా వరకు కొనసాగుతున్నాయి రాజోల నియోజకవర్గంలో. పైగా ఈ కేసు ఒకసారి పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆర్థిక స్వామత కూడా లేనటువంటి పరిస్థితుల్లో, కేసు పెట్టిన తర్వాత కూడా దాన్ని ఫాలోఅప్ చేసే పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు ఎవరో లేకపోవడంతో పోలీసులు కూడా దీని పట్ల చూసి ఉన్నట్టు ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఒకవైపు వాదన కూడా వినిపిస్తా ఉన్నది. అయితే నియోజకవర్గ పరిధిలో పూర్తిగా గత నెలలో ఎన్ని జరిగినా ఈ నెలలో సుమారు ఎప్పటికే 6 కేసు నమోదైనప్పటికీ పురోగతి అయితే ఏమాత్రం లేదని ఆందోళన బాట చేపట్టే దిశగా అయితే ప్రజలైతే ప్రస్తుతం నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు అయితే నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ఆ దిశగా ఆందోళన చేసి వీటి పట్ల కనీసం ఒక కేసునైనా ఛేదించి ఉంటే ఆ కోణంలో మిగతా కేసులు పురోగతి కూడా లభ్యమవుతుంది. కానీ పోలీసులు కూడా కొంత అసహన వాతావరణంలోనే ఉంటారు, ఇటువంటి కేసుల పట్ల చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అన్న తల్లిదండ్రుల్లో భయం వాళ్ళు ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితులు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ ప్రస్తుతం
రాబోయే కొన్ని రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరిగే పరిస్థితుల్లో కూడా పూర్తిగా విద్యార్థులు బయటకు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళి రావాల్సిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రలోభాలకు ఎక్కడైనా గురయ్యి వీళ్ళు కూడా అదృశ్యం అయిపోతారా అన్న భయాందోళనలో ప్రస్తుతం పిల్లలు తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే పెద్ద ఆశ్చర్యపోలేని పరిస్థితి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఇప్పటి వరకు పిల్లలకి ఆచూకీ లభ్యం కాకపోగా అందన ద్రాక్షగా అయితే ప్రస్తుతం మిగిలింది. దీనిపై ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించి పటిష్టమైన ప్రత్యేకమైన గాలింపు బృందాలను ఏర్పాటు చేసి కేసులు త్వరితగతిని ఛేదించకపోతే మరింత మంది అదృశ్యమయ్యే ప్రమాదం లేకపోలేదన్నది గ్రామస్తులు చెప్తున్న మాట. రైట్, థ్యాంక్ యూ వర్మా.